గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో లవ్లీ టాక్. సో మరి లవ్లీ టాక్ అంటూ మీ లవ్ విశేషం తెలియజేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్కి ఎవరికైనా సరే బర్త్ డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా విశేష తెలియజేయాలనుకున్న దాంతోపాటు మీ లవ్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్న సరే 9666-966-373 ఒక చిన్న కాల్ చేయండి. మనందరం అయితే లవ్లీ లవ్లీగా మాట్లాడేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా 3 పాయింట్స్ గుర్తున్నాయి కదా. సో మరి మీరందరూ కూడా మన లవ్లీ టాక్ వచ్చేసేటప్పుడు నేను చెప్పిన 3 పాయింట్స్ కూడా మస్టర్డ్గా ఫాలో అయిపోండి. పాయింట్ నెంబర్ 1, టీవీ వాళ్ళు మ్యూట్లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా వచ్చేసేయాలి. పాయింట్ నెంబర్ 2, సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్టర్డ్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. మరి మీరందరూ కూడా ఈ 3 పాయింట్స్ని ఫాలో అయితే మీ వాయిస్ క్లియర్గా క్లారిటీగా వినిపించడంతో పాటు మీ కాల్ డిస్కనెక్ట్ అయితే అవ్వదు. సో అప్పుడు మీరు ఎవరికైతే విశేష చెప్పాలనుకున్నారో వాళ్ళకి విశేషతో పాటు మంచి మంచిగా సాంగ్స్ని కూడా డెడికేట్ చేసేయచ్చు. సో మరి ఈరోజు లాగానే ఈరోజు కూడా మీ నా దగ్గర మీ అందరి గురించి ఒక పొడుపు కథ అయితే రెడీగా ఉంది. సో మరి నేనైతే పొడుపు కథని చెప్పడానికి రెడీ అయిపోయాం. మరి మీరందరూ కూడా ఆన్సర్ గెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఓకే. సో అయితే పొడుపు కథ ఏంటో ఒకసారి వినేయండి. పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏంటి? పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏమిటి? సో మరి ఈ పొడుపు కథకి మీకు ఎవరికన్నా సరే ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిన ఆన్సర్ అయితే నాతో షేర్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ని మన షో ఎండింగ్లో అయితే రివీల్ చేస్తాను. సో మరి ఫ్రెండ్స్, మీ అందరి గురించి నేను మరొకసారి అయితే రిపీట్ చేస్తున్నా. పొడుపు కథ ఏంటంటే పళ్ళు, టీత్. పళ్ళు ఉన్నా సరే నోరు లేనిది ఏమిటి? సో పళ్ళు ఉండి నోరు లేకుండా ఎవరుంటారు తెలుసా మీలో ఎవరికైనా? అయితే ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ని అయితే షేర్ చేసుకోండి. సో మరి దాంతోపాటు మీరందరూ కూడా లవ్లీ లవ్లీగా విశేషణ అయితే తెలియజేయాలి అనుకుంటున్నారు కదా. సో మరి మీరు ఎవరికైతే విశేషణ చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో కూడా డిస్ప్లే చేసే విధంగా కనుక విశేషణ తెలియజేయాలనుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. మనందరం అయితే స్వీట్ స్వీట్గా మంచిగా విశేషణ అయితే తెలియజేసేద్దాం. సో మరి దాంతోపాటు ఎప్పుడు నేనే పొడుపు కథలు అడగాల అని అయితే అస్సలు లేదు. సో మరి నేను కూడా అడుగుతాను. దాంతోపాటు మీలో ఎవరికైనా సరే పొడుపు కథలు తెలిస్తే మీరు కూడా మంచిగా అడిగేసేయండి. సో మీరు అడిగిన పొడుపు కథకి ఆన్సర్ అయితే గెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. దాంతోపాటు మీ లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవచ్చు, మంచి మంచిగా జోక్స్ చెప్పచ్చు, ఫనీ జోక్స్ చెప్పచ్చు. ఎవరైనా సరే మంచి సింగర్స్ ఉంటే మీ స్వరానికి అలా ఒకసారి అయితే పని చెప్పేసేయండి, మంచిగా ఒక మంచి సాంగ్ అయితే హమ్ చేసేసేయండి. సో మరి మీలో ఉన్న టాలెంట్స్ని కూడా అలా 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 బయటకు తీస్తూ ఉంటే మన మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మన 90 న్యూస్ లలీ టాక్లో లలీ లలీగా మాట్లాడడంతో పాటు మీలో ఉన్న టాలెంట్ని అయితే అలా బయటికి చూపించేయండి. సో మరి మనందరం కూడా చాలా లవ్లీగా స్వీట్ అండ్ క్యూట్గా అయితే మాట్లాడేసుకుందాం. మరి మన ఫస్ట్ లక్కీ ఫ్రెండ్ అయితే రెడీగా ఉన్నారు. హలో, హలో, హాయ్ విఘ్నేష్. ఓకే, ఎలా ఉన్నావు విఘ్నేష్? బాగున్నావు? నేను బాగున్నాను. ఓకే, నిన్న మరి చికెన్ బిర్యానీ తినేసావు, మరి ఈ రోజు ఏంటి? ఈ రోజు నిద్రపోయాను అక్క. ఈ రోజు నిద్రపోయావా? అరే అంటే ఫుడ్ తినకుండానే నిద్రపోయావా? ఆ, తినేసే నిద్రపోయాను. తినేసే నిద్రపోయావా? ఓకే. సో ఓకే, మరి విఘ్నేష్ ఎవరికన్నా ఈ రోజు విశేషం ఉన్నాయా? ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పండి అక్క. ఓకే, తప్పకుండా. విఘ్నేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా విఘ్నేష్ తరపు నుంచి స్పెషల్ 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 హాయ్. ఓకే అక్క. ఓకే విఘ్నేష్. ఆ ఓకే అక్క. ఒక పొడుపు కథ రెడీగా ఉంది, ఆన్సర్ గెస్ చేస్తావా? ఆ, విన్నా అక్క. వినేసావా? ఆన్సర్ కూడా రెడీగా ఉందా? ఆ, ఉందక్క. ఏంటది? దువ్వెన అక్క. దువ్వెన. ఓకే, మరి నువ్వు చెప్పిన దువ్వెన రైట్ ఆర్ రాంగ్ అన్నది లాస్ట్ లో తెలుసుకుందాం. ఓకే అక్క. ఓకే, మరి ఇంకేంటి విఘ్నేష్ విశేషాలు? చెప్పాలి అక్క. చెప్పాలి. హాలిడేస్, ఇంట్లో ఉన్నావు అంతేనా? ఆ, అవునక్క. ఓకే, మరి ఎలా ఉన్నారు మీ ఫాదర్ మదర్ చెల్లెలు అందరూ? అందరూ బాగున్నారు అక్క. ఓకే, అయితే సో మరి మీ నాన్నగారు అయితే అప్పుడప్పుడు వస్తున్నారు, మన లవ్లీ టాక్ రాలే, అప్పుడే 3 డేస్ 4 డేస్ అయిపోయింది. వర్క్ ఉంది అక్క. ఓకే, వర్క్ లో బిజీయా? మరి చెల్లెలు? చెల్లెలు ఏమో ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. ఓ, ప్రాజెక్ట్ బిజీ బిజీ. మరి హెల్ప్ అడగట్లేదా నిన్ను? లేదక్క, పెద్దదైంది కదా ఇంకా నా హెల్ప్ అవసరం. ఓ, పెద్దదైంది కాబట్టి ఓన్ గా చేసుకోవడానికి ట్రై చేస్తుందా? ఆ, అవునక్క. ఓకే, సూపర్ బై. అలానే చేసుకునేవు, కానీ డౌట్స్ వస్తే మాత్రం డెఫినెట్ గా హెల్ప్ చేయి. ఆ, ఓకే అక్క. ఓకే విఘ్నేష్, థాంక్ యూ, బాయ్ బాయ్. నేను ఒకటి అడుగుతాను అక్క, క్వశ్చన్. ఓకే, తప్పకుండా అడుగు. క్లాక్ లో మాక్సిమం 12 దాకా ఉంటుంది కదా డిజిట్? క్లాక్ లో మాక్సిమం 12 డిజిట్స్ ఉంటాయి కదా, 12 దాకా నెంబర్ ఉంటారు కదా, 13 కూడా వస్తుంది అక్క. అది ఎలా? 13 కూడా వస్తుందా? ఆ, వస్తుంది అక్క. క్లాక్ లో 13,
క్లాక్ లో 13 వేరే నంబర్స్ టైప్ ఉంటాయి కదా రోమన్ నంబర్స్ అప్పుడు 13 ఆ ఆహా కాదక్క ఈ ముల్లు అలా 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 వెళ్ళేటప్పుడు 13 అయిపోతుందా ఆహా కాదక్క క్లూ క్లూ అంటే ప్లస్ చేసినా మైనస్ చేసినా అలా 13 వస్తుంది ప్లస్ చేసినా మైనస్ చేసినా 13 వస్తుంది ఇంటూ చేసిన డివిజన్ చేసిన ఏది చేసినా 13 వస్తుంది ఏటో ఒకటి చేస్తే 3 1 3 సరే నువ్వే చెప్పేసే ఆన్సర్ 12 ప్లస్ 1 11 ప్లస్ 2 ఓకే 12 ప్లస్ 1 13 11 ప్లస్ 2 13 10 ప్లస్ 3 ఓకే ఓకే గుడ్ గుడ్ ఓకే బాగుంది మరి నీ క్వశ్చన్ హలో 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 సో మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా మన లవ్లీ టాక్ వచ్చేసేటప్పుడు నేను చెప్పిన 3 పాయింట్స్ కనుక మీరందరూ గుర్తుపెట్టుకుంటే అప్పుడు కాల్ అయితే డిస్కనెక్ట్ అవ్వదు మనం చాలా లవ్లీగా అయితే మాట్లాడేసుకోవచ్చు సో మరి మీరందరూ కూడా 3 పాయింట్స్ మనసుగా గుర్తుపెట్టుకుంటారు అని నేనైతే అనుకుంటున్నా దాంతోపాటు నేను ఈరోజు అడిగిన పొడుపు కథ మీ అందరి గురించి మరొకసారి రిపీట్ చేస్తున్నాను పొడుపు కథ ఏంటంటే పళ్ళు ఉన్న నోరు లేనిది ఏంటి ఆలోచిస్తున్నారా ఆలోచించండి ఆలోచించండి మీ అందరికీ ఆన్సర్ వచ్చిందో ఆన్సర్ అయితే చెప్పండి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ మన షోనింగ్లో అయితే రిపీట్ ఐ మీన్ రివీల్ చేసుకుందాం హలో 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 సో మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎవరికైనా విశేష తెలియజేసేటప్పుడు వాళ్ళ ఫోటో కూడా డిస్ప్లే చేసే విధంగా కనుక విశేష తెలియజేయాలనుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అన్ని అలా 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 ఇచ్చేస్తూ ఉంటాం సో మరి మనందరం కూడా చాలా అంటే చాలా చాలా విషయాలు విశేషాలు అయితే మాట్లాడుకోవచ్చు కదా మరి మీరందరూ టిప్స్ చెప్పచ్చు జోక్స్ చెప్పచ్చు పొడుపు కథలు అడగచ్చు ఇంకా మంచి మంచిగా సాంగ్స్ కూడా హమ్ చేసేయచ్చు హలో 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 ఎవరు హలో మేడం మీరు టీవీకి కొంచెం దూరం వచ్చేసేయండి లైన్ కలిసిందండి లైన్ కలిసింది కాబట్టి టీవీకి దూరంగా వచ్చేయాలి వచ్చాం మేడం వచ్చేసారా మా బాబు బర్త్డే మొన్న కలిసిందండి ఓకే మరి మీ పేరు నా పేరు రావణమ్మ అండి రావణమ్మ గారు గుర్తొచ్చారు మీ బాబుకి మాత్రం విశేష చెప్పించి వెంటనే బాయ్ బాయ్ అనేసారు ఏంటి మేడం మీ బాబుకి విశేష చెప్పిన వెంటనే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు అంటే ఫస్ట్ కదండి నాకు లైన్ కలడం కొత్తగా అనిపించింది అవునా ఏం పర్లేదు ఇక్కడ నుంచి రెగ్యులర్ గా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది ఓకే రావణమ్మ గారు మరి ఈ రోజు ఎవరి బర్త్డే ఉంది మా మేనల్లుడు ఉందండి వచ్చే నెలలోనా వచ్చే నెలలో ఓకే మరి మీ మేనల్లుడు పేరు కార్తీక్ అండి కార్తీక్ ఓకే కార్తీక్ గారు మీకు మీ అత్త రవణమ్మ గారి తరపు నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి మన 19 న్యూస్ లలిటకు వ్యూస్ అందరి తరపు నుంచి కూడా విష్ యు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్ మరి ఏది పొడుపు కథ చెప్పారు ఓకే మీ గురించి ఇంకొకసారి చెప్తున్నా వినేసేయండి పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటి చిన్న క్లూ ఇవ్వాలంటే మనం డైలీ యూజ్ చేస్తాం దాన్ని అందరు వాడతారు బాయ్స్ వాడతారు గర్ల్స్ వాడతారు పిల్లలు కూడా వాడతారు ఉపయోగించేది డ్రెస్ అనుకుంటారు అయ్యో డ్రెస్ కి పళ్ళు ఎలా ఉన్నాయి చెప్పండి
మీ అబ్బాయిది 13th నా అవును ఈ నెల 13 కదా ఆనంద్ ఓకే ఆనంద్ గారు మీకు మీ మమ్మీ రవణమ్మ గారి తరపు నుంచి మీ పేరెంట్స్ తరపు నుంచి నా తరపు నుంచి మన 19 న్యూస్ లలిటక్ వ్యూస్ అందరి తరపు నుంచి విషింగ్ మెనీ 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 మోర్ హ్యాపీనెస్ అతరి ఇన్ అడ్వాన్స్ సరే మేడం అంతా మీ పేరు చెప్పలేదు నా పేరు మౌనిక మౌనిక సరే ఓకే రవణమ్మ గారు మరి పొడుపు కదకి ఆన్సర్ లాస్ట్ లో చెప్తాను అప్పటి వరకు ఫాలో అవ్వండి ఓకేనా అలాగే మేడం ఓకే థాంక్యూ బై 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 సో మై డియర్ ఫ్రెండ్స్ మరి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ పేరెంట్స్ కి ఎవరికైనా సరే బర్త్డేస్ మ్యారేజ్ డేస్ లేదా ఏ ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్న దాంతో పాటు లవబుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9666963 73 మన 19 న్యూస్ లైవ్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది సో మరి మీరందరూ కూడా ఏం చేయాలి అలా వచ్చేసేయండి ఒక చిన్న కాల్ చేయండి లలిగా మాట్లాడేసుకుందాం మంచి మంచిగా విశేష చెప్పేద్దాం మంచి పొడుపు కథకి ఆన్సర్ కూడా గెస్ట్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ ని నేనైతే మన షో ఎండింగ్ లో రివీల్ చేస్తాను హలో 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 ఎవరు హాయ్ అక్క హాయ్ చెల్లి ఎవరు మాది జింక్ పద్ర ఓకే సోమ్ బెడ్ లోని అయ్యో టీవీకి దూరంగా వచ్చేసేయాలి లేదా టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ లో పెట్టేసే హలో టీవీ వాల్యూమ్ తగ్గించాలి లేదా టీవీకి దూరంగా రావాలి వచ్చేసారా ఓకే గుడ్ ఇప్పుడు చెప్పాలి పేరు నా పేరా మా అక్క పేరు పుష్ప నా పేరు యశోద మీ అక్క పేరు పుష్ప నీ పేరు యశోద నా పేరు మౌనిక ఓకే యశోద ఈ రోజు ఎవరికన్నా విశేషం ఉన్నాయా మాకు పుట్టినరోజు అవునా పుష్పనా పుష్ప ఓకే సో అయితే పుష్పకి విశేషం చెప్పాలా అయితే మరి ఫస్ట్ నువ్వు చెప్పేస్తావా హలో 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 పుష్పనా హ్యాపీ బర్త్డే పుష్ప థ్యాంక్ యూ ఓకే చెప్పాలి ఏంటి ఏం చేస్తున్నావు సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి బాగానే జరిగాయి బాగానే జరిగాయా ఓకే గుడ్ సో మరి పుష్ప నా దగ్గర ఒక పొడుపు కథ ఉంది ఆన్సర్ గెస్ చేస్తావా చెప్పక్క పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏమిటి పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏంటా ఏంటమ్మా అర్థం కాలే ఏమో అక్క నువ్వే చెప్పు నేనైతే మన షో ఎండింగ్ లో చెప్తా ఓకే మన షో ఎండింగ్ వరకు ఫాలో అవ్వు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది అప్పుడు నేను రివీల్ చేస్తా ఓకేనా సరే అక్క ఓకే థ్యాంక్ యూ పుష్ప బాయ్ 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 సో మరి ఎనీవే యశోద తరపు నుంచి పుష్పకి అయితే ఇష్యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సో మై డియర్ ఫ్రెండ్స్ మరి మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీ లవ్లీగా విశేషతో పాటు మీ లవబుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్న దాంతోపాటు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ గెస్ట్ చేసినా సరే ఏం చేయాలి 9666963 73 మన 19 న్యూస్ లలిటకి ఒక చిన్న కాల్ చేయండి మనందరం కూడా లవ్లీ లవ్లీగా మాట్లాడేసుకుందాం సో మరి దాంతోపాటు మీరందరూ కూడా మన లలిటకి వచ్చేటప్పుడు నేను చెప్పిన 3 పాయింట్స్ కూడా మస్ట్ షూర్గా మీ బ్రెయిన్లో అలా ఫిక్స్ చేసుకోండి అప్పుడు మీ వాయిస్ క్లియర్ గా క్లారిటీగా వినిపించడంతో పాటు మీ కాల్ డిస్కనెక్ట్ అయితే అవ్వదు మరి ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు హలో హలో ఎవరు హలో మీ పేరు హలో 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 హలో
सो फ्रेंड्स నేను మీ అందరికీ కూడా అందుకే చాలా అంటే చాలా చాలా సార్లు రిపీట్ చేస్తున్నా డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి ఆ డిస్టర్బెన్స్ వల్ల మీ వాయిస్ క్లియర్ గా వినిపించదు కాల్ కూడా కట్ అయిపోతూ ఉంటుంది ఇంకా సిగ్నల్ లేని ప్లేస్ లో ఉంటే ఇంకా చెప్పక్కర్లే మన వాయిస్ అయితే కట్ 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 అని వస్తుంది ఫైనల్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది ఇంకా టీవీ వాల్యూమ్ ఎక్కువగా ఉంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది హలో 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 ఎవరు నా పేరు లక్ష్మి మేడం లక్ష్మి గారు ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను లక్ష్మి గారు ఈ రోజు ఏం చేశారు ఇంట్లో స్పెషల్స్ కిచెన్ మేడం ఏంటండి కిచెన్ మేడం టిఫినా ఓకే లక్ష్మి గారు ఈ రోజు ఎవరికైనా విశేషం ఉన్నాయా ఏమీ లేవా ఈ రోజు విశేషం ఏంటండి 16వ తారీఖున మా సిస్టర్ వాళ్ళ పాప బర్త్డే అండి పాప పేరు ప్రసన్న ఓకే ప్రసన్న నీకు అయితే మరి లక్ష్మి గారి తరపు నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి మన 19 న్యూస్ లలుటాక్ వ్యూస్ అందరి తరపు నుంచి కూడా విష్ యు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్ థాంక్యూ లక్ష్మి గారు నా దగ్గర ఒక పొడుపు కథ ఉంది ఆన్సర్ గెస్ చేస్తారా ఓకే పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటి లక్ష్మి గారు కాకపోతే మరి మీ అందరి గురించి ఒక మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది ఏం చేస్తారు చూసి ఎంజాయ్ చేసేయండి హెల్త్ వాట్ ఈస్ హెల్త్ హెల్త్ ఈస్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కలిసి ఉంటేనే అది పూర్తి ఆరోగ్యంగా లెక్క మనం కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకునే కన్నా ఇదివరకు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నార్మల్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్తో ఈ డిప్రెషన్ అనేది ఉండదు ఎక్కువగా మనకి దేవుళ్ళు వచ్చారని చెప్పడం లేదా దెయ్యాలు కనిపించాయని చెప్పడం ఇవి కూడా వింటూ ఉంటాం వీటిని డిప్రెషన్ నుంచి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు చాలామంది థైరాయిడ్ కంప్లైంట్ ఉంటుంది ఈ థైరాయిడ్కి సింపుల్గా చెప్పుకోవాలంటే మూడు ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి కేవలం పూల నుంచి వచ్చిన 38 రకాల పూల నుంచి తీసిన మెడిసిన్స్తోనే అద్భుతమైన ప్రశాంతత లేచిందా 25 నిమిషాల్లో చేసే 6 కార్యక్రమాలు అద్భుతమైన 6 కార్యక్రమాలు మీ ఆరోగ్యం మన 19 న్యూస్ లో పుట్టిన ప్రతి మనిషికి తనలో ఏదో ఒక అద్భుతమైన కళ ఉంటుంది ఆదిమానవుడిగా ప్రారంభమైన మనిషి జీవితం వివిధ జీవన విధానాలు మనుగడ ప్రవర్తన ప్రదేశాలను అనుసరించి పుట్టిందే కళ మానవ జీవితంలో కళ అనే ఆలోచన దిశగా నేడు సరికొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచంలోనే తిరుగులేని ఒక గుర్తింపును సాధించింది ముఖ్యంగా చెప్పాలంటే నేడు ప్రతి మనిషి జీవితం ఏదో ఒక కళపై ఆధారపడి ముందుకు సాగుతుంది We'll be right back.
విభిన్నమైన కళా ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మా ఆర్ట్ గ్యాలరీ షో. ఎప్పుడు కొత్త కొత్త షోస్ తో మిమ్మల్ని అలరిస్తున్న మన 19 న్యూస్ ఈసారి ఈ సరికొత్త షోతో మీ ముందుకు రాబోతుంది. ఆర్ట్ గ్యాలరీ ప్రతి ఆదివారం ఉదయం 11:30 తిరిగి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 మన 19 న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్. 19 న్యూస్ లలిటాక్లో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్నా, దాంతోపాటు మీ లవబుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9666-9663-73 ఒక చిన్న కాల్ చేయండి. మనందరం అయితే లవ్లీ లవ్లీగా మాట్లాడేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మన లవ్లీటాక్ వచ్చినప్పుడు చేయాల్సిన పాయింట్స్ ఏంటి, ఐ మీన్ ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి, 3 పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, మీరందరూ ఆ 3 పాయింట్స్ ని మస్ట్ షుడ్ గా ఫాలో అయిపోండి. అప్పుడే మీ వాయిస్ క్లియర్గా క్లారిటీగా వినిపించడంతో పాటు మీ కాల్ అయితే డిస్కనెక్ట్ అవ్వదు. అప్పుడు మీరు ఎవరికి విశేష చెప్పాలనుకున్నారో వాళ్ళకి విశేషతో పాటు మంచిగా సాంగ్ కూడా డెడికేట్ చేసేయచ్చు. సో మరి అందరూ కూడా మస్ట్ షుడ్ గా 3 పాయింట్స్ అయితే ఫాలో అయిపోండి. హలో 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 ఉన్నారా ఎవరైనా, లేరా? సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అందుకే మీ అందరికీ కూడా చాలా అంటే చాలా చాలా సార్లు రిపీట్ చేస్తున్నాను కదా, 3 పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు అందరూ ఫాలో అవ్వాలి. సో ఆ 3 పాయింట్స్ కనుక ఫాలో అవ్వకపోతే మీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, క్లారిటీ ఉండదు, క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది, మన కన్వర్జేషన్కి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు ఎవరికి విశేష చెప్తున్నారో నాకు అర్థం కాదు, మీ పేరు కూడా అర్థం కాదు, ఏమీ అర్థం కాదు, అప్పుడు ఏంటంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో అదంతా లేకుండా ఉండాలి అన్న మనం చాలా లవ్లీగా మాట్లాడుకోవాలన్నా ఏం చేయాలి, 3 పాయింట్స్ మస్ట్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. సో మీరందరూ కూడా 3 పాయింట్స్ గుర్తుపెట్టేసుకోండి. 3 పాయింట్స్ నేను మీ అందరికీ కూడా రిపీట్ చేస్తాను, కాకపోతే మన ఫ్రెండ్కి వెల్కమ్ చెప్పేసిన తర్వాత. హలో 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 అక్క. హాయ్ చెల్లి, ఎవరు? నా పేరు కావ్య. కావ్య, ఎలా ఉన్నావు కావ్య? బాగున్నానక్క. బాగున్నావా? ఓకే కావ్య, ఈరోజు ఎవరికన్నా హాయ్ చెప్పాలనుకుంటున్నావా? ఏంటక్క? ఎవరికన్నా హాయ్ అని చెప్పాలి అనుకుంటున్నావా? అక్క మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తా. మీ ఫ్రెండ్స్ కా? పేరు పేరండి. హలో, మీ ఫ్రెండ్స్ పేరు? పాన్సీ అక్క. జాన్సీ, తాన్సీ, తాన్సీ, తాన్సీ. నీకు తాన్సీ బెస్ట్ ఫ్రెండ్ కదా? అవునక్క. నువ్వు నిన్నో మొన్నో కానీ తాన్సీకి హాయ్ చెప్పమన్నావు. అవునక్క, ఎస్టర్డే. ఎస్టర్డే, ఓకే. సో మరి తాన్సీ నీకు నీ బెస్ట్ ఫ్రెండ్ కావ్య తరపు నుంచి, నా తరపు నుంచి, మన 19 న్యూస్ లలిటాక్ వ్యూస్ అందరి తరపు నుంచి కూడా స్పెషల్ 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 హాయ్. అక్క మా మమ్మీ మాట్లాడుతుందా? ఓకే. హలో హలో, చెప్పాలి, మీ పేరు? నా పేరు భవాని. భవాని గారు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి భవాని గారు, మీ అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పించేసింది, మరి మీరే నా బెస్ట్ ఫ్రెండ్ కి కూడా హాయ్ చెప్పండి. మీ బెస్ట్ ఫ్రెండ్ కి కూడా హాయ్? మరి మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు? కామాక్షి. ఓకే కామాక్షి గారు, మీకైతే మీ ఫ్రెండ్ తరపు నుంచి స్పెషల్ 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 హాయ్. మను గారికి కూడా హాయ్ చెప్పండి. మను గారు, మీకు కూడా భవాని గారి తరపు నుంచి స్పెషల్ హాయ్ అండ్ మిస్ యూ. అంతేనా? మను గారు 1 మంత్ అయింది, ఎప్పుడు వస్తారు మీరు? డేస్ కౌంట్ చేసుకుంటున్నాం, టైం కూడా కౌంట్ చేసుకుంటున్నాం. ఓకే సో మరి భవాని గారు, మరి విశేష అయిపోయాయి, మరి నా దగ్గర ఒక పొడుపు కథ ఉంది, ఆన్సర్ గెస్ చేస్తారా? చెప్పండి. పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏమిటి? ఏంటండి? దువ్వెనా. ఓకే సో మరి మీరు చెప్పిన దువ్వెన రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా. ఓకే ఓకే భవాని గారు, సో మరి రెగ్యులర్ గా వస్తూ ఉండండి, ఓకేనా? సరే అండి. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఒకసారి మా అమ్మాయి మాట్లాడుతుంది. ఓకే ఓకే. కావ్య, హలో. చాలా సిగ్గుపడుతుంది కదా? అమ్మో సిగ్గుపడుతుందా? అదేంటి కావ్య సిగ్గుపడమా? ఓ జోష్ మీద మాట్లాడేస్తుంది. మా హస్బెండ్ కి హాయ్ చెప్పండి. మీ హస్బెండ్ గారి పేరు? సూర్యనారాయణ. సూర్యనారాయణ గారు, మీకైతే మీ వైఫ్ భవాని గారి తరపు నుంచి స్పెషల్ 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 అండ్ స్వీట్ హాయ్. మహేష్ బాబు సాంగ్ వేయండి.
ఓకే తప్పకుండా భవని గారు మన షో ఎండే లోపు మహేష్ బాబు గారి సాంగ్ ప్లే అవుతుంది. థాంక్యూ. బాయ్ 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 బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా అయితే స్వీట్ అండ్ క్యూట్ గా అయితే మంచి మంచిగా విశేషతో పాటు మంచి సాంగ్ ని డెడికేట్ చేయాలనుకున్నా సరే 9666-9663 మన 90 న్యూస్ లైవ్ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. సో మరి మీరందరూ ఏం చేయాలి, అలా వచ్చేసేయండి, ఒక చిన్న కాల్ చేయండి, మనం అయితే లాలి లాలిగా మాట్లాడేసుకుందాం. హలో హలో హలో, ఎవరు? నేను మీ నాగార్జున. ఓ నాగార్జున గారా? ఓకే నాగార్జున గారు, కాకపోతే మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించాలి. ఓకే గుడ్. నాగార్జున గారు ఎక్కడ నుంచి? ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అండి. అబ్బో ఆన్సర్ సూపర్ బసలు. ఓకే నాగార్జున గారు ఎవరికైనా విశేష చెప్పాలనుకుంటున్నారా? ఎవరికండి? సమంత కన్నా అఖిల్ కి చెప్దాం అనుకుంటున్నాను మేడం. సమంత గారికి, అఖిల్ కి? అఖిల్ గారికి. ఓకే మరి మన ఫ్రెండ్ నాగార్జున గారి తరపు నుంచి అయితే సమంత గారికి, అఖిల్ గారికి స్పెషల్ 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 హై. ఓకే థాంక్ యూ మేడం. థాంక్ యూ నాగార్జున గారు, బాయ్ బాయ్. ఓకే తప్పకుండా మన షో ఎండ్ అయ్యే లోపు సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాం. అయ్యో అంటే మీలాంటి నాగార్జున గారులు అన్న వాళ్ళు మాలాంటి వాళ్ళకి కొంచెం మేకప్ బాక్స్ పంపించారనుకోండి, అప్పుడు వేసేసుకుంటాం. నాగార్జున గారు ఫీల్ అవుతున్నారు? ఓ నాగార్జున గారు ఫీల్ అవుతున్నారండి, ఏం ఫీల్ అవ్వరండి. ఓకే థ్యాంక్ యూ, బై బై, హ్యాపీ న్యూ ఇయర్, విష్ యు ద సేమ్. సో మరి ఫ్రెండ్స్, మీరందరూ కూడా లవబుల్ విశేషతో పాటు లవబుల్ సాంగ్ ఎవరికైనా సరే డెడికేట్ చేయాలనుకున్నట్లయితే కనుక 9666-9663-73 ఒక చిన్న కాల్ చేయండి, మనందరం అయితే లవ్లీ లవ్లీగా మాట్లాడేసుకుందాం. సో మరి దాంతోపాటు నేను అడిగిన క్వశ్చన్కి ఎవరికైనా సరే ఆన్సర్ తెలుస్తా తెలిస్తే మీరు ఆన్సర్ని కనుక చెప్పాలి అనుకుంటున్నారా అయితే వచ్చేసేయండి, మీకు తెలిసిన ఆన్సర్ని అయితే నాతో షేర్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ని మన షోయింగ్లో అయితే నేను రివీల్ చేసేస్తాను. సో మరి పొడుపు కథ ఏంటి అన్నది నేను మీ అందరి గురించి మరొకసారి రిపీట్ చేస్తున్నా. పొడుపు కథ ఏంటంటే పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండవు, ఐ మీన్ పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు, ఏంటది? ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. సో మరి మీకు ఏ ఆన్సర్ అయితే అనిపించిందో ఆ ఆన్సర్ని అయితే చెప్పేసేయండి. దాంతోపాటు మీరు కూడా ఏదైనా పొడుపు కథ అడగాలన్నా సరే అడగచ్చు, ఫనీ జోక్స్ చెప్పాలన్నా చెప్పచ్చు, జోక్స్ అడగాల ఐ మీన్ ఏమైనా జోక్స్ చెప్పాలన్నా చెప్పచ్చు, ఇంకా మంచి మంచి సాంగ్స్ హమ్ చేయాలన్నా హమ్ చేసేయచ్చు, టిప్స్ చెప్పాలన్నా సరే చెప్పేయచ్చు. సో మరి మనందరం కూడా మన లవ్లీ టాక్లో లవ్లీ లవ్లీగా మాట్లాడేసుకోవచ్చు కూడా. సో మరి మీరందరూ కూడా ఇంత లవ్లీగా మాట్లాడాలంటే నేను చెప్పిన 3 పాయింట్స్ కూడా మస్టన్షుడ్గా ఫాలో అయిపోండి, అప్పుడు తెలిసిందే కదా మీ వాయిస్ క్లియర్గా క్లారిటీగా చాలా మంచిగా వినిపిస్తుంది, మన కన్వర్సేషన్ కూడా క్యూట్ క్యూట్గా అయితే ఉంటుంది, దాంతోపాటు కాల్ డిస్కనెక్ట్ అయితే అవ్వదు. సో మరి మీ అందరి గురించి నేను పొడుపు కథ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నా. పొడుపు కథ ఏంటంటే పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏమిటి? సో ఈ పొడుపు కథకి నేనైతే ఫుల్ స్టాప్ మన షోనింగ్లో పెడతా, ఈలోపు మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తారేమో తెలుసుకుందాం. సో మరి మీరు కూడా మన ఫ్రెండ్ ఒక ఆన్సర్ చెప్పాక ఆన్సర్ మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా చెప్పేయచ్చు. సో మరి దాంతోపాటు మీరందరూ కూడా లవ్లీ లవ్లీగా విశేషతో పాటు మంచి మంచిగా మంచి సాంగ్స్ని కూడా డెడికేట్ చేసేయచ్చు. సో మరి ఇప్పుడైతే మనందరి గురించి ఒక మంచి సాంగ్ వస్తుంది, వాచ్ అండ్ ఎంజాయ్. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం, ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు కానీ ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే మీ విషయస్ ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసేసి మా ద్వారా మీ విషయస్ చెప్పొచ్చు. అంతేకాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కీ, ఏంటది? విషస్ తో పాటుగా మీ ప్రియమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం, అంతే కాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా. డబల్ దా మక్క అన్నమాట. అంతేగా మరి, అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9666-9663. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ 90 న్యూస్ లో. ముడత ముఖం మురిసిపోయేనే, గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే, పక్కనున్నా గుళ్ళో గంట
రంగ రంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెలిసిన వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మరకెత్తించే హామీ సీమ మనుషుల కష్టాలు ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పండవస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కడకడ వెలిగిన నాడు వెల వెల పోతే ప్రాణమంత చిడబోతుంది వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మరకెత్తించే హామీ ఉరుకులు పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్ మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో 19 న్యూస్ లారిటాక్లో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ పేరెంట్స్ ఎవరికైనా సరే బర్త్డేస్ మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్నట్లయితే కనుక మీరందరూ కూడా మరి ఏం చేయాలి 9666-9663 ఒక చిన్న కాల్ చేయండి మనందరం అయితే లలి లలిగా మాట్లాడేసుకోవచ్చు సో మరి ఫ్రెండ్స్ మరి మీ అందరి గురించి అయితే నేను ఒక పొడుపు కథను కూడా అడిగాను కదా సో మరి ఆ పొడుపు కథ ఏంటి అంటే నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏమిటి సో మరి మీ అందరికీ కూడా ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిన ఆన్సర్ అయితే నాతో షేర్ చేసుకోండి సో మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ని మన షో ఎండింగ్లో అయితే నేను రివీల్ చేస్తాను సో మరి మీ ఈరోజు మన ఫ్రెండ్స్ అయితే చాలామంది ఆల్మోస్ట్ ఒకే ఆన్సర్ చెప్పారు సో మరి ఆ ఆన్సర్ రైటర్ రాంగ్ అన్నదైతే నేను ఇప్పుడు చెప్పను మన షో ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే మరి మన మిగతా ఫ్రెండ్స్ కూడా ఆన్సర్ గెస్ట్ చేయాలి కదా
సో మరి ఫ్రెండ్స్, మరి మీ దగ్గర కూడా ఏదైనా పొడుపు కథలు ఉన్నాయా? మీరు కూడా ఏమైనా సరే అడగాలి అనుకుంటున్నారా? ఐ మీన్ నన్ను అడగాలి అనుకుంటున్నారా? అనుకుంటే కనుక మీరు కూడా ఏదైనా సరే పొడుపు కథ అడగండి. నేను ఆల్మోస్ట్ ఆన్సర్ గెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆన్సర్ గెస్ట్ చేయకపోయినా మీరైతే నాకు ఆన్సర్ చెప్పేసేయండి. ఇంకా దాంతోపాటు ఫన్నీ జోక్స్ చెప్పచ్చు, టిప్స్ చెప్పచ్చు, ఇంకా మంచి మంచిగా సాంగ్స్ కూడా హమ్ చేసేయచ్చు. సో మరి దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐ మీన్ ఇంట్లోని కొంతమంది దేవి నిలబెట్టుకుంటూ ఉంటారు. ఆ రోజుకి ఒక నైవేద్యాలు, పూజలు, ఇంకా చాలామంది భవనిమాల వేసిన వాళ్ళు ఉంటారు. సో మరి ఇంట్లో చాలా సందడి సందడిగా ఉంటుంది కదా. సో మరి అలా ఏదైనా సరే మీ ఇంట్లో కూడా ఏమైనా జరుగుతున్నాయా? ఏమైనా మంచి మంచి సెలబ్రేషన్స్ కానీ, ఐ మీన్ పండగలు, పండగ సెలబ్రేషన్స్ ఏమైనా జరిగితే కనుక అవన్నీ కూడా షేర్ చేసుకోండి. హలో 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 ఎవరు? హలో, టీవీ వాల్యూమ్ తగ్గించాలి లేదా టీవీకి దూరంగా వచ్చేసేయాలి. హలో 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 చెప్పాలి మీ పేరు? నా పేరు వినోద్. వినోద్ ఎక్కడి నుంచి? రంగనపల్లి నుండి. ఓకే వినోద్, ఈరోజు ఎవరికైనా విశేష చెప్పాలి అనుకుంటున్నావా? ఎవరికి విశేష లేవా? ఓకే, అయితే మరి నా దగ్గర ఒక పొడుపు కథ ఉంది, ఆన్సర్ గెస్ చేస్తావా? పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటి? దువ్వెన. ఓకే, సో మరి నువ్వు చెప్పిన దువ్వెన కూడా రైటర్ అంగ అన్నది లాస్ట్ లో చెప్తా. ఓకేనా? సో మరి వినోద్ ఏంటి ఇంకా విశేషాలు ఏంటి? భోజనం చేస్తున్నావా? ఏంటి కర్రీ? ఏంటి పప్పు? పప్పు. ఓకే, సో మరి దసరా హాలిడేస్ కదా, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావా ఫ్రెండ్స్ తో వాటితో? ఇంట్లోనే. ఓకే, సో మరి అయితే చక్కగా ఇంట్లో పేరెంట్స్ తో ఉంటున్నావు అన్నమాట. ఓకే, సో మరి వినోద్ మరి రెగ్యులర్ గా మన లవ్లీటాక్ కి వస్తూ ఉండు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బై బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరందరూ కూడా బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్న దాంతోపాటు మీ లవబుల్ పర్సన్స్కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే మీ అందరి నుంచి మన నైన్టీ న్యూస్ లవ్ డేగా రెడీగా ఉంది. సో మరి మీరందరూ కూడా వచ్చేసేయండి. హలో 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 హలో. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా నేను చెప్పిన 3 పాయింట్స్ మనసుగా ఫాలో అయిపోండి. పాయింట్ నెంబర్ 1, టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా వచ్చేసేయాలి. పాయింట్ నెంబర్ 2, సిగ్నల్ ఉన్న ప్లేస్లో మనసుగా ఉండాలి. పాయింట్ నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో మీరందరూ కూడా ఈ 3 పాయింట్స్ని కనుక ఫాలో అయ్యి మన లవ్లీ టాక్కి వస్తే అప్పుడు మీ వాయిస్ అండ్ నా వాయిస్ కూడా ఒకరికి ఒకరికి క్లియర్గా క్లారిటీగా వినిపించడంతో పాటు కాల్ డిస్కనెక్ట్ అయితే అవ్వదు. సో అప్పుడు మీరు ఎవరికైతే విశేష చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా హ్యాపీగా అయితే విశేష తెలియజేసేయచ్చు. ఇంకా సాంగ్ డెడికేట్ చేయాలనుకున్న సాంగ్ డెడికేట్ చేసేయచ్చు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్పేయచ్చు. మనమైతే చాలా లవ్లీ లవ్లీగా మాట్లాడేసుకోవచ్చు. సో మరి ఇదంతా ఇంత హ్యాపీగా జరగాలంటే కన్ఫామ్గా 3 పాయింట్స్ ఫాలో అవ్వాలి కదా. సో అందుకని మీరందరూ కూడా 3 పాయింట్స్ మర్చినట్టుగా ఫాలో అయిపోండి. సో మరి మీ అందరి నుంచి నేను పొడుపు కథ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పొడుపు కథ ఏంటంటే పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏంటి? సో మరి మీరందరూ ఏ ఆన్సర్ అనుకుంటున్నారో ఆన్సర్ అయితే నాతో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ని మన షోయిడింగ్లో అయితే రివీల్ చేస్తాను. హలో 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 ఎవరు? నాగపుష్ప గారు. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఓకే నాగపుష్ప గారు, ఎవరికైనా విశేషం ఉన్నాయా ఈరోజు? హలో మా ఫ్రెండ్ వెన్నెలాది బర్త్డే విశేష అక్క చెప్పు. ఈ రోజా? ఈ రోజే. ఓకే వెన్నెల గారు, మీకు మీ ఫ్రెండ్ నాగపుష్ప గారి తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన నైన్టీ న్యూస్ లలిటాక్ వ్యవసాయ తరపు నుంచి కూడా విష్ మెనీ 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 మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో ఎన్నో మరిన్నో సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే నాగపుష్ప గారు చెప్పండి, మరి ఇంటి పార్టీ అయిపోయిందా? కేక్ కటింగ్ అయిపోయిందా? తినేసారా కేక్? ఓన్లీ తిన్నాం వరకు నేనా ఫేస్లు కూడా రాసుకోవడం జరిగిందా? కొంచెం కొంచెం రాసుకున్నారా? ఓకే సో మరి నాగపుష్ప విశేష అయిపోయింది. మరి నా దగ్గర ఒక పొడుపు కథ ఉంది, ఆన్సర్ గెస్ చేస్తావా? పొడుపు కథ ఏంటంటే పళ్ళు ఉన్న నోరు లేనిది ఏంటి? కోంబక్క. కోంబ్. ఓకే సో మరి నువ్వు చెప్పిన కోంబ్ని కూడా నేను లాక్ చేసేసా. కరెక్టా రాంగ్ అన్నది లాస్ట్లో తెలుసుకుందు. ఓకేనా?
ఓకే నాగపుష్ప, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మరి ఆన్సర్ అదే అనుకుంటున్నారా, లేదా ఎవరైనా సరే డిఫరెంట్ గా ఆన్సర్ గెస్ట్ చూస్తున్నారా? అయితే మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారో ఆన్సర్ అయితే నాతో షేర్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ మన షోడింగ్ లో అయితే రివీల్ చేస్తారు, అండ్ వాళ్ళకైతే అప్లోస్ కూడా ఉంటాయి. హలో 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 హలో. సో ఫ్రెండ్స్, నేను మీ అందరికీ కూడా చాలా అంటే చాలా చాలా సార్లు రిపీట్ చేస్తూనే ఉన్నాను. అరిగిపోయిన టేబుల్ కట్లా నేనైతే రిపీట్ చేస్తూనే ఉన్నాను, కానీ తప్పదు ప్రతిసారి నేనైతే మీ అందరికీ చాలాసార్లు చెప్తూనే ఉంటాను. మీరందరూ కూడా అన్నిసార్లు వింటూనే ఉండండి, విన్న వాళ్ళందరూ కూడా ఫాలో అయిపోండి, అప్పుడు చాలా మంచిగా అయితే మనందరం మాట్లాడేసుకోవచ్చు. హలో హలో ఎవరు? రమ్య గారు? రబియా? రబియా గారు ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి? రబియా గారు, నాకు మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది. మేడం, నేను టోక్యో నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సూపర్, ఇప్పుడు ఒరిజినల్ వాయిస్ బయటకు వచ్చేసింది. బాగున్నారా మేడం? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ మేడం. ఓకే రబియా గారు, ఎవరికైనా విశేషం ఉన్నాయా? ఉన్నాయి మేడం, విశేష కాదు మేడం, మా ఆయనకి హాయ్ చెప్పండి మేడం. ఓకే, మరి మీ హస్బెండ్ పేరు? రవితేజ. రవితేజ గారు, మీకు మీ వైఫ్ రవియ గారి తరపు నుంచి, నా తరపు నుంచి, మన 90 న్యూస్ వెళ్ళటకు వ్యూస్ అందరి తరపు నుంచి కూడా స్పెషల్ 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 అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాయ్ చెప్పండి మేడం. రబియా గారు అండ్ రవితేజ గారి వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ ఇద్దరికి కలిపిన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా అందరికి స్పెషల్ 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 హాయ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెప్పాలి. ఓకే, విశేషం అయిపోయింది. మరి నా దగ్గర ఒక పొడుపు కథ ఉంది, ఆన్సర్ గెస్ చేస్తారా? ఓకే మేడం, చెప్పండి. పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏమిటి? బ్రష్. అవునా కాదా అన్నది లాస్ట్ లో చెప్తాను. తప్పకుండా అడగండి. నిన్న తర్వాత మూవీలో నుంచి కళ్ళల్లోని రూపం ఆ సాంగ్ పెట్టగలరా మేడం? ఓకే, మన షో ఎండ్ అయ్యేలోపు కన్ఫర్మ్ గా ప్లే చేయడానికి ట్రై చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రబియా గారు, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీ లవ్లీగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ కి ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏదో ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్నా, దాంతోపాటు మీ లవ్ల పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9666-9663-73 మన 90 న్యూస్ లవ్ డాక్ అయితే మీ అందరి నుంచి అడిగింది. మీరందరూ కూడా వచ్చేసేయండి, ఒక చిన్న కాల్ చేయండి, మనం అయితే లవ్లీ లవ్లీగా మాట్లాడేసుకోవచ్చు. హలో 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 ఎవరు? హలో, హాయ్ అక్క. హాయ్ చెల్లి, ఎవరు? హలో, నేను అనంతపూర్ నుంచి అక్క. అనంతపూర్ నుంచి, పేరు? కల్పన అక్క. కల్పన, నువ్వు టీవీలో వింటూ మాట్లాడుతున్నావా? లేదక్క, బయట ఉన్నా. మరి ఎందుకు అంత గ్యాప్ తీసుకుంటున్నావు? బాగున్నావు అక్క, టాపిక్ చేంజ్. ఓకే కల్పన, నేను చాలా బాగున్నా, నువ్వెలా ఉన్నావు? అక్క సాంగ్ చేస్తారా? తప్పకుండా సాంగ్ ప్లే చేస్తారు, కాకపోతే మన షో ఎండ్ అయ్యే లోపు ఏదో ఒక టైంలో మీరు అడిగిన సాంగ్ ప్లే అవుతుంది. ఓకేనా? మంచి రోజులు వచ్చాయి మూవీ నుంచి సాంగ్ అక్క. ఓకే తప్పకుండా కల్పన, మన షో ఎండ్ అయ్యే లోపు సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాం. సో కల్పన, ఈరోజు ఎవరికైనా విషెస్ చెప్పాలి అనుకుంటున్నావా? విషెస్ లేవు. అయితే నా దగ్గర ఒక పొడుపు కథ ఉంది, ఆన్సర్ గెస్ చేస్తావా? చెప్పండి అక్క. పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏమిటి? దువ్వెనా. ఓకే, సో మరి ఈ ఆన్సర్ రైట్ రాంగ్ అనేది మన షో ఎండింగ్ లో రివీల్ చేస్తా. ఓకేనా? ఓకే కల్పన, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ ఎవరికైనా సరే మంచి మంచి విశేష తెలియజేయాలనుకున్నట్లయితే కనుక మన లవ్లీ టెక్కి వచ్చేసేయండి, కాకపోతే వచ్చేసేటప్పుడు మీరందరూ కూడా మర్చిన్షుడ్గా 3 పాయింట్స్ అయితే ఫాలో అయిపోండి, అప్పుడు మీ వాయిస్ క్లియర్గా క్లారిటీగా వినిపించడంతో పాటు మీ కాల్ డిస్కనెక్ట్ అయితే అవ్వదు. సో మరి మీ అందరి నుంచి నేనైతే అడిగిన పొడుపు కథ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పొడుపు కథ ఏంటంటే, పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏంటి? సో మరి ఈ పొడుపు కథకి మీరందరూ కూడా ఏ ఆన్సర్ అనుకుంటున్నారో ఒకసారి మరొకసారి అయితే రివీన్ చేసుకోండి. ఈ లోపు మనందరం అయితే ఒక మంచి సాంగ్ అయితే చూసి ఎంజాయ్ చేద్దాం. సాంగ్ ప్లీజ్. Oh, 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 oh
తెలంగాణ. ఎందరో అమరవీరుల త్యాగాల పురిటిగడ్డ తెలంగాణ. జై తెలంగాణ నినాదం ప్రపంచమంతా మార్మోగి అమరవీరుల త్యాగ ఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అదే నేటి బంగారు తెలంగాణ. పోరాటాల పూర్తిగడ్డ ఊరుకంది కోట. ఉద్యమకారుల పొలికేక కరీంనగర్ జిల్లా. పవన్ బిన్ సంచరించిన కోండల ఆదిలాబాద్. పచ్చని పైరుల నిజామాబాద్ జిల్లా. యాదగిరి నరసింహుడు కొలువైన యాదాద్రి నల్లగొండ. పెద్ద పులుల కేంద్రమైన నల్లమల మహబూబ్ నగర్ జిల్లా. భద్రాచల రామకి కొలువైన ఖమ్మం జిల్లా. విశ్వనగరమైన హైదరాబాదు రంగారెడ్డి. తెలంగాణ మెదకు సీమ మెదక్ జిల్లాలు నేడు 33 జిల్లాలుగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ పాట. తెలంగాణ తొలిపొద్దు మహాకవి కాళోజీ. జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత సి నారాయణరెడ్డి. తెలుగు వారి ఆత్మగౌరవం ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగుతున్న బంగారు తెలంగాణలో మన 19 న్యూస్ ఛానల్లో మీ ముందుకు త్వరలో అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మాట మా బాట సీనియర్ జర్నలిస్ట్ల ఆధ్వర్యంలో 19 న్యూస్ ఛానల్ ఇప్పుడు మన తెలంగాణలో. చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేది చూపిన
నా కోపాన్ని మళ్ళీ నాపై చూపేవు, మళ్ళీ నన్నే ప్రేమించరా లేదా? క్రాఫ్ట్స్ ప్రతి ఆదివారం ఉదయం 10:30 తిరిగి పునఃప్రసారం బుధవారం మధ్యాహ్నం 3:30. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మన 19 న్యూస్ లారీ డాక్ లో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ కి ఎవరికైనా సరే బర్త్ డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్న దాంతో పాటు మీ లవ్ల పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్న సరే 9666-9663-73 ఒక చిన్న కాల్ చేయండి, మనందరం అయితే లారీ లారీగా మాట్లాడేసుకోవచ్చు. సో మరి దాంతోపాటు మీరు ఎవరికైతే విశేష తెలియజేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో కూడా డిస్ప్లే చేసే విధంగా కనుక విశేష తెలియజేయాలి అనుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే అన్ని అలా 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 వస్తూ ఉంటాయి. సో మరి దాంతోపాటు నేనైతే అడిగిన పొడుపు కథకి కూడా ఎవరైనా సరే ఆన్సర్ గెస్ చేస్తే మీకు తెలిసిన ఆన్సర్ అయితే నాతో షేర్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తే వాళ్ళకి అప్లోస్ అయితే ఇచ్చిస్తాను. సో మరి మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు ఆల్మోస్ట్ ఒకే ఆన్సర్ ఎక్కువగా చెప్పారు, కానీ అది రైట్ ఆ రాంగ్ అన్నది మనం లాస్ట్ లో తెలుసుకుందాం. హలో, హలో హలో, ఎవరు? శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే శ్రీనివాస్ గారు, ఈరోజు ఎవరికైనా విశేషం ఉన్నాయా? ఓకే, రెగ్యులర్ కాలర్ కాబట్టి అలా వచ్చి పలకరిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే మరి శ్రీనివాస్ గారు, సో అయితే నా దగ్గర ఒక పొడుపు కథ ఉంది, ఆన్సర్ గెస్ చేస్తారా? చెప్పండి. పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు, ఏంటది? దువ్వెన ఒకటి, బట్టలు బ్రష్ ఒకటి, ఇంకా చెప్పాలి, లిస్ట్ చెప్పాలి. ఐ థింక్ పుల్లి, పుల్లి, పుల్లి కూడా పళ్ళు ఉంటాయి, ప్లస్ భవిష్యత్ ఒకటి, పుల్లి ఒకటి కదా, పుల్లి. ఓకే, 3 ఆన్సర్స్ చెప్పారు. నెక్స్ట్, అంతవరకు చాలా సరే, సరిపెట్టేసుకోమంటారా? ఓకే, సో మీరు చెప్పిన 3 ఆన్సర్ లో ఏదైనా సరే కరెక్ట్ ఆన్సర్ ఉందా లేదా లాస్ట్ లో తెలుసుకుందాం. పేర్లు, పేరు, 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 తేజంత్ భార్గవ్, తేజస్వి భార్గవ్, జశ్వంత్ వర్ధన్. తేజంత్ భార్గవ్, జయశక్తివర్ధన్. ఓకే, జశ్వంత్ వర్ధన్, తేజస్వి భార్గవ్ ఇద్దరికి కూడా శ్రీనివాస్ గారి తరపు నుంచి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్ టాక్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా స్పెషల్ 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 డబల్ హై హై. ఓకే శ్రీనివాస్ గారు, మరి ఇంకేంటండి విశేషాలు? ఏమన్నా చెప్పాలండి? ఏముంటాయి చెప్పండి. మీలాంటి రెగ్యులర్ కాలర్స్ వచ్చినప్పుడే అలా అలా చెప్పాలి, ఎవరైనా పొడుపు కథ అడగడమో, జోక్ చెప్పడమో, హ్యాపీ మూమెంట్ చెప్పడమో, సాంగ్ పాడడమో. నాకు సాంగ్ ఏంటి, ఏ సాంగ్ అంటే రాహుల్ సినిమా ఏమో ఏమో సాంగ్ ఉంటుంది కదా, ఏ సాంగ్ అండి? రాహు, రాహు మూవీ నుంచి ఏమో ఏమో, రాహు మూవీ నుంచి ఏమో ఏమో. ఓకే, తప్పకుండా మన షో ఎండ్ అయ్యే లోపు సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాం. ఓకే 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 శ్రీనివాస్ గారు, థాంక్, చెప్పండి. నిన్న నేను కాల్ చేసిన తర్వాత మా మిస్సెస్ కూడా కాల్ చేసింది వేరే నెంబర్. అవునా, ఈ పేరు? హేమా మాధవి. హేమా మాధవి గారు మీ మిస్సెస్? అవునండి. ఓకే, అంటే అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు చేస్తున్నారా? ఓకే చేసే, నేను చేస్తాను, చేసింది తన తన నెంబర్ నుంచి. ఓకే, అయితే సార్ ఈ పేరు చెప్పేశారు కాబట్టి సార్ గెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నన్ను మీ డ్రెస్ బాగుందని చెప్పింది కదా. అంటే కానీ మీ వైఫ్ అని తెలియలేదు నాకు, అంటే ఇంకా ఎవరో వేరే కాలర్ అనుకున్నా. ఓకే, ఈసారి మాత్రం మీరు నన్ను అలా ఏడిపించడానికి ఛాన్స్ లేదు, నేను గుర్తుపట్టేస్తాను. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ, బై బాయ్, బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీ లవ్లీగా లవ్బుల్ విశేషతో పాటు మీ లవ్బుల్ పర్సన్స్కి ఎవరికైనా సరే మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే మీరందరూ ఏం చేయాలి, 9666-9663-73 ఒక చిన్న కాల్ చేయండి. మీరందరూ మన లలిటాకి వచ్చేసేటప్పుడు కన్ఫామ్గా నేను చెప్పిన 3 పాయింట్స్ మన చూడగా ఫాలో అయిపోండి. సో మరి ఆ 3 పాయింట్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, టీవీ వాళ్ళు మ్యూట్లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా రావాలి. పాయింట్ నెంబర్ 2, సిగ్నల్ ఉన్న ప్లేస్లో మన చూడగా ఉండాలి. పాయింట్ నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి.
మరి మీరందరూ కూడా ఈ 3 పాయింట్స్ ని ఫాలో అయితే మీ వాయిస్ క్లియర్ గా క్లారిటీ గా వినిపించడంతో పాటు మీ కాల్ డిస్కనెక్ట్ అయితే అవదు సో అప్పుడు మనం చాలా హ్యాపీగా లవ్లీగా క్యూట్ అండ్ స్వీట్ గా అయితే మాట్లాడేసుకోవచ్చు సో మరి దాంతో పాటు నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఎవరికైనా సరే ఏదైనా ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిన ఆన్సర్ అయితే నాతో షేర్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ ని మన షో ఎండింగ్ లో రివీల్ చేస్తాను సో మరి ఈ పొడుపు కథ మరొకసారి మీ అందరి గురించి రిపీట్ చేస్తున్నా పొడుపు కథ ఏంటంటే పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు ఏంటి ఆలోచిస్తున్నారా ఓకే ఆలోచించండి నేనైతే పొడుపు కథకి ఫుల్ స్టాప్ మన షో ఎండింగ్లో పెడతా సో మరి ఇంకా మనం అయితే చాలా 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 విషయాలు అయితే మాట్లాడేసుకోవచ్చు కదా సో మరి మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు విషెస్ చెప్తారా సాంగ్ డెడికేట్ చేస్తారా తెలుసుకుందాం హలో హలో ఎవరు అక్క నా పేరు మున్ని అక్క మున్ని ఏమైపోయావు ఎన్ని రోజులు ఏంటక్క ఎన్ని రోజులు ఏమైపోయావు రవితేజ గారి వాళ్ళ మరదల్ని మరదల్ నిన్న కాదనుకుంటా నువ్వు చేసింది నిన్న రవితేజ గారు చేశారు ఓకే అదే నువ్వు చేయలేదు నువ్వు లాస్ట్ టైం ఎప్పుడో చేసావు 4 డేస్ 5 డేస్ అవుతుంది ఓకే ఎలా ఉన్నావు ఓకే మున్ని మరి ఎవరికైనా విశేషం ఉన్నాయా ఓకే తప్పకుండా రవితేజ గారు ఓకే తప్పకుండా ఫస్ట్ అయితే మరి రవితేజ గారు మీకు మీ మరదలు మున్ని తరపు నుంచి స్పెషల్ 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 హాయ్ అండ్ మున్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మున్ని తరపు నుంచి నా తరపు నుంచి మన 90 న్యూస్ లలిట వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా స్పెషల్ 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 చాలా స్పెషల్ హాయ్ ఓకే మున్ని మరి నా దగ్గర ఒక పొడుపు కథ ఉంది ఆన్సర్ గెస్ చేస్తావా దువ్వెనా వినేసావు అన్నమాట పొడుపు కథ అయితే రోజు షో చూస్తానక్క ఓకే అయితే మరి నీ నువ్వు ఇప్పుడు చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా ఓకే అక్క అక్క నీ డ్రెస్ సూపర్ అక్క థాంక్ యూ మున్ని అక్క మా సిస్టర్ కి ఈ మధ్య బాబు పుట్టాడు సిసింద్రిలో సాంగ్ తప్పకుండా మన షో ఎండ్ అయ్యే లోపు డెఫినెట్ గా ప్లే చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా అవునా సో బాగా ఆడుకుంటున్నావా బాబుతో సూపర్ గా ఆడుకుంటున్నానక్క నాకు తెలిసి ఇంక అక్కడే కూర్చుని పోతున్నావేమో నువ్వు అంతేనా ఇండమ్మా ఓకే రవితేజ గారు మీకు మీ మరదలు మున్ని తరపు నుంచి వెరీ 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 సారీ థాంక్స్ అక్క ఓకే మున్ని థాంక్ యూ బాయ్ 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 సో మై డియర్ ఫ్రెండ్స్ మరి మీరందరూ కూడా ఇలాగే మంచి మంచి విశేషతో పాటు మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9666963733 కి అయితే వచ్చేసి ఒక చిన్న కాల్ చేయండి మనందరం అయితే లవ్లీ లవ్లీగా మాట్లాడేసుకోవచ్చు మరి మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు హలో 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 ఉన్నారా ఎవరైనా ఫ్రెండ్స్ మరి అందుకే మీరందరూ కూడా నేను చెప్పిన 3 పాయింట్స్ కన్ఫర్మ్గా ఫాలో అయిపోండి ఓకేనా సో మరి 3 పాయింట్స్ ఫాలో అయిపోతే మనం చాలా లవ్లీగా మాట్లాడేసుకోవచ్చు హలో హలో ఎవరు హాయ్ అండి విరేష్ నా పేరు విరేష్ గారు విరేష్ గారు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటండి ఓకే విరేష్ గారు ఎవరికైనా విశేషం ఉన్నాయా ఎవరికన్నా విశేషం చెప్పాలి అనుకుంటున్నారా ఎవరికి మా సిస్టర్ మీ సిస్టర్ ఓకే మీ సిస్టర్ పేరు హలో లక్ష్మి గారు బర్త్డేనా ఈరోజు లేదండి హాయ్ హాయ్ చెప్పాలా ఓకే లక్ష్మి గారు మీకు మీ బ్రదర్ విరేష్ గారి తరపు నుంచి స్పెషల్ 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 హాయ్ ఏంటండి గుడ్ నైట్ ఓకే లక్ష్మి గారు గుడ్ నైట్ మీకు మీ బ్రదర్ విరేష్ గారి తరపు నుంచి ఓకే విరేష్ గారు మరి నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది ఆన్సర్ గెస్ చేస్తారా చెప్పండి పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు ఏంటి ఆలోచించాలి ఆలోచించాలా ఓకే అయితే మీరైతే ఆలోచిస్తూ ఉండండి మన షో ఎండింగ్ లోపు కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేస్తా ఓకేనా మాకోసం ఒక సాంగ్ ఓకే తప్పకుండా అడగండి మన షో ఎండ్ అయ్యే లోపు సాంగ్ ప్లే చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం
సాంగ్ ఏంటి? మహేష్ బాబులో మహేష్ బాబు గారి సాంగ్. ఓకే, తప్పకుండా ఎండ్ అయ్యేలోపు ప్లే చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. బై బై. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీ అందరి గురించి ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. వాచ్ అండ్ ఎంజాయ్. దేశంలోని సుప్రసిద్ధ ఆలయాలు, అష్టాదశ పీఠాలు, పంచారామాలు, జ్యోతిర్లింగాలు వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ హిందూ మత విశిష్టత తెలిపే ఆధ్యాత్మిక కార్యక్రమం ధర్మజ్యోతి. ధర్మజ్యోతి మన 19 న్యూస్ లో. లలిటాక్లో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ కి ఎవరికైనా సరే బర్త్ డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేషం తెలియజేయాలనుకున్నా, దాంతోపాటు మీ లవ్డ్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే
9666-9663-73 ఒక చిన్న కాల్ చేయండి. మనందరం అయితే లవ్లీ లవ్లీగా మాట్లాడేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచి మంచిగా అయితే ఆన్సర్స్ ని గెస్ట్ చేస్తున్నారు. మరి మీరందరూ కూడా ఏదైనా ఆన్సర్ అనుకుంటున్నారా? అనుకున్నట్లు అయితే కనుక మీరు అనుకున్న ఆన్సర్ ఏంటంటే నాతో షేర్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ని మన షో ఎండింగ్ లో రివీల్ చేస్తాను. సో మరి మీ అందరి నుంచి నేను పొడుపు కథ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నా. పొడుపు కథ ఏంటంటే, పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు, ఏంటి? సో మరి ఈ ఆన్సర్కి, ఐ మీన్ ఈ క్వశ్చన్కి మీరు అందరూ కూడా ఏ ఆన్సర్ అనుకుంటున్నారో ఆన్సర్ అయితే షేర్ చేసుకోండి. సో మరి చాలా ఈజీ నాకు తెలిసి. సో మనం అయితే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్న ఒక థింగ్ దీని ఆన్సర్ నేనైతే క్లియర్ చేస్తాను. మరి మన నెక్స్ట్ ఫ్రెండ్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో, ఎవరు? హలో, ఎవరు? మీ పేరు? రాఘవ. మీ పేరు రాఘవులు? రాఘవులు గారు, నాకు ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. హలో హలో, రాఘవులు గారు ఎలా ఉన్నారు? రాఘవ కాదండి, మరి యాదవులు. యాదవులు? హలో, మీ వాయిస్ చాలా, టీవీ వాల్యూమ్ ఒకసారి మ్యూట్ లో పెట్టేస్తారా? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి. పెట్టేశారా? పెట్టలేదు అనుకుంటున్నా. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అందుకే మీ అందరికీ కూడా రిపీట్ చేస్తున్నా, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో ఉండకండి, సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉండండి, టీవీ వాల్యూమ్ కంప్లీట్ మ్యూట్లో పెట్టండి, లేదా టీవీ వాల్యూమ్ వినిపించలేనంత డిస్టెన్స్కి అయితే వచ్చేసేయండి. సో మరి మీరందరూ కూడా ఎవరికైనా సరే మంచి మంచిగా విశేష చెప్పాలనుకునేటప్పుడు మీ కాల్ కనెక్ట్ అయిన తర్వాత డిస్కనెక్ట్ అయిపోతే ఇలా చాలా ఫీల్ అవుతారు కదా. సో మరి అలా అవ్వకుండా ఉండాలంటే ముందుగా మీరందరూ కూడా 3 పాయింట్స్ ఫాలో అయిపోయారనుకోండి, అప్పుడు మీ కాల్ డిస్కనెక్ట్ అవ్వదు. మీరు అప్పుడు ఎవరికైతే విశేష చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి విశేష చెప్పేయచ్చు. సో మరి ఎనీవే, మరి మన ఫ్రెండ్ అయితే చాలా మంచిగా అయితే వచ్చేసారు, కానీ డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో ఉన్న వల్ల కాల్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది. మరి అందుకే మీరు అందరూ కూడా డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అసలు ఉండకండి, ఓకేనా? అండ్ డిస్టర్బెన్స్ ఉన్న ఏరియా నుంచి దూరం వచ్చేసేయండి, టీవీ వాల్యూమ్ కంప్లీట్ మ్యూట్లో పెట్టండి, లేదా టీవీ వాల్యూమ్ వినిపించలేనంత దూరంగా వచ్చేసేయండి, లేదా సెపరేట్ రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ చేసుకోండి, డోర్ లాక్ చేసి మాట్లాడేసేయండి. ఇంకా సిగ్నల్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ సిగ్నల్ ఉన్న ప్లేస్లో మాస్టర్ షూట్గా ఉండండి. సో మరి ఈ 3 పాయింట్స్ కూడా మీరు అందరూ ఫాలో అయిపోయారనుకున్నప్పుడు మనందరం కూడా చాలా స్వీట్ అండ్ క్యూట్గా అయితే మాట్లాడేసుకోవచ్చు, మంచి మంచిగా విశేష చెప్పచ్చు, మంచి సాంగ్ డెడికేట్ చేయొచ్చు, ఇంకా నేను అడిగిన క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పచ్చు. మరి మీ అందరి నుంచి పొడుపు కథ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నా. పొడుపు కథ ఏంటంటే, పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు, ఏంటి? సో మరి ఈ పొడుపు కథకి మీరందరూ కూడా ఏ ఆన్సర్ అనుకుంటున్నారో ఆన్సర్ని అయితే నాతో షేర్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ని మన షో ఎండింగ్లో అయితే రివీల్ చేస్తాను, అది కూడా ఫస్ట్ ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళ పేరుని. సో మరి మీరందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ అయితే గెస్ట్ చేస్తున్నారు. సో మరి చేయండి, ఎవరైతే ఏ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు నేనైతే చెప్పేస్తాం. సో ఇంకొంతమంది ఫ్రెండ్స్ని అయితే మనం వెల్కమ్ చెప్పేయచ్చు, కాకపోతే ఒక్కసారి టైం చూసేయండి, అయిపోయింది కదా. సో మరి అందుకే ఏం చేద్దామంటే, ఈరోజు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే చెప్పారో వాళ్ళ పేరు అనౌన్స్ చేసేసి మన షోకి బై బై చెప్పేద్దాం. సో మరి ఈరోజు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు. సో మరి ఈ పొడుపు కథకి ఫస్ట్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ఎవరు అంటే, విఘ్నేష్ గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, దువ్వెనా అని. సో మరి ఫస్ట్గా విఘ్నేష్ గారికి అయితే అప్లోస్. సో మరి దాంతోపాటు కోంబని, ఐ మీన్ దువ్వెనాని కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ప్రతి పర్సన్కి కూడా అప్లోస్. సో మరి ఈరోజు ఎవరెవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజు, లేదా ఇతర ఒకేషన్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మన ఫ్రెండ్స్ అందరి తరపు నుంచి, నా తరపు నుంచి, మన 90 న్యూస్ లవ్లీటాక్ వ్యూస్ అందరి తరపు నుంచి కూడా స్పెషల్ 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 విశేష్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన లవ్లీటాక్ టైం అయితే అయిపోయింది. సో మరి రేపటి లవ్లీటాక్లో మనందరం కలవాలి అంటే ఈరోజు లవ్లీటాక్కి ప్రజెంట్ ఫుల్ స్టెప్ పెట్టాలి. సో మరి అప్పటి వరకు, రేపటి లవ్లీటాక్ వచ్చేంత వరకు మీరు అందరూ ఏం చేయాలి, మన 90 న్యూస్ని చూస్తూనే ఉండండి. బై బై, టాటా, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం, ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ, పుట్టిన రోజులు కానీ, ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే, మీ విషయాస్ ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసేసి మా ద్వారా మీ విషయాస్ చెప్పొచ్చు. అంతేకాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కీ, ఏంటది? విషస్ తో పాటుగా మీ ప్రేమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం. అంతేకాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా.
డబల్ ధమాకా అన్నమాట. అంతేగా మరి. అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9666-966-373. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ 19 న్యూస్ లో. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటినే సాగగా, పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాలో ఉన్నట్టుగా, ఇక పుట్టెల్లో ఒట్టు సాగేటు లేదు. క్రియేటివ్ క్రాఫ్ట్స్ ప్రతి ఆదివారం ఉదయం 10:30 తిరిగి పునఃప్రసారం బుధవారం మధ్యాహ్నం 3:30.